Undavalli Arun Kumar Gurinchi Telugu Rashtralalo Peddaga Parichayam Cheyalsina Avasaram Ledu Adhikarikanga Pedda Pedda Padavulu Cheppatakapoyina Kani Ayanaku Rajakeeyanga Manchi Peru Undante Daniki Karanam Ayana Vak Chaturyam Kevalam Tana Vak Patimatone Rajakeeyanga Paiki Edigadu Undavalli YSR Daggara Baga Daggaraga Meligadu Kuda YS Prodbalamto Ento Mandi Meeda Kesulu Vesi Chala Mandini Muppa Tippalu Pettadu Undavalli Rajashekhar Reddy Maranam Tarvata Jagantho Peddaga Kalavakapoyina Kani Ma YS Koduku Antu Jagan Meeda Tana Abhimanani Chatukuntu Untadu Rashtralo Atu Kamma Samajika Vargamto Itu Reddy Samajika Vargamto కలిసి ఉండవల్లి సఖ్యతగా ఉంటాడు వైఎస్ అంటే అభిమానం కాబట్టి ఒక మెట్టు రెడ్డి సామాజిక వర్గం అంటేనే ఉండవల్లికి చాలా ఇష్టం అయితే ఈ మధ్య ఉండవల్లి మీద రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది దానికి కారణం ఉండవల్లి పెట్టిన ప్రెస్ మీట్ ఉండవల్లి ప్రెస్ మీట్ పెడితే యావత్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దానిని గమనిస్తారు పెద్ద పెద్ద మీడియా సంస్థలు లైవ్ కవరేజ్ ఇస్తాయి అయితే అలాంటి ప్రెస్ మీట్ లో ఉండవల్లి సీఎం జగన్ కి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది అదే సమయంలో అనుకూలంగా కూడా మాట్లాడారు సుప్రీంకోర్టు జడ్జిల మీద ఆరోపణలు చేస్తూ లేఖలు రాయడం కొత్తమే కాదంటూ గతంలో కూడా అలాగే జరిగాయని చెప్పడం జగన్ కు అనుకూలమైంది ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని తెరపైకి తీసుకురావడం జగన్ కు వ్యతిరేకమైంది వివేక హత్య కేసులో ఇదే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా అప్పుడు స్వాగతించిన నువ్వు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావంటూ మాట్లాడిన ఉండవల్లి అదే క్రమంలో జగన్ మీద కేసులు విచారణ జరుగుతున్నాయి కదా ఆ తర్వాత ఎలాంటి శిక్షలు పడతాయో చూద్దాం అదే వైఎస్ ప్రతిగా ఉన్నట్టయితే ఆయనే మొదటి నిందితుడు అయ్యేవాడంటూ ఉండవల్లి చెప్పడంతో రెడ్డి సామాజిక వర్గానికి అది నచ్చలేదు దీంతో ఆయన్ను దూరం పెట్టాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం ఉండవల్లికి దూరమైంది ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గం కూడా ఉండవల్లిని దూరం పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక జగన్ కు అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కాలంలో జగన్ మీద అనేక విమర్శలు చేస్తూ మీడియాతో పాటుగా వైసీపీ నేతల దృష్టిలో పడుతున్నాడు తాజాగా పోలవరం మీద మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి జగన్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం పోలవరం విషయంలో ప్రశ్నించే ధైర్య సాహసాలు జగన్ లో ఏమయ్యాయని గట్టిగా ప్రశ్నించాడు ఆ ధైర్యం కూడా లేకపోతే పోలవరంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోర్టులో కేసు వేశారని దానికి ఇంప్లీట్ కావాలని ఉండవల్లి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు పోలవరానికి నిధులు రాకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ నాయకులు కొన్ని రోజులు విమర్శిస్తున్నారని చూస్తున్నానన్నారు పోలవరం విషయంలో చంద్రబాబు విఫలం కావడం వల్లే జగన్ ఆయనకు బుద్ధి చెప్పారన్నారు తాము కూడా కావాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుందా అని ఉండవల్లి గట్టిగా నిలదీశారు పోలవరం పరిస్థితి ఏ విధంగా అవుతుందని తాను అసలు అనుకోలేదని టీడీపీ వైసీపీ వాలకం చూస్తుంటే తప్పు నీదంటే నీదన్నట్లుగా నిందించుకోవడంతోనే కాలం గడిచిపోతుందని అన్నారు చివరికి పోలవరాన్ని వదిలిపెట్టి పట్టిసీమకే వీళ్లు అంకితమయ్యేలా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం మాట మరుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదు ఎంత జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరెత్తడం లేదు ఎందుకు కేసులు ఉండడం వల్లే మోడీని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారా అనేది ఉండవల్లి మాట్లాడిన మాటలు జగన్ ను మోడీ జైల్లో పెడితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని జగన్ ను జైల్లో వేయడం అంత సులువ కింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లి అది తేలేసేమేనకి ముసలోళ్ళు కూడా అయిపోతారు కాబట్టి జగన్ కు కేసుల భయం అనవసరం ఇలా ఉండవల్లి ప్రసంగం మొత్తం కూడా జగన్ ను రెచ్చగొట్టే విధంగా పోలవరం విషయంలో కేంద్రంతో అమితుమి తెలుసుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టినట్లు అర్థమవుతుంది మొత్తానికి జగన్ రెచ్చగొట్టడానికి ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టాడా అన్న అపోహ మాత్రం వైసీపీ నాయకుల్లో రెడ్డి సామాజిక వర్గంలో పుష్కలంగా ఉంది మరి ఉండవల్లి కామెంట్స్ పై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి